హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భద్రత కల్పించాల్సిన పోలీసే బాధ్యత మరిచాడు. పోలీసులు ప్రజలను రక్షించాల్సింది పోయి కొంతమంది అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, అంతేకాకుండా ఏమన్నా ఇబ్బంది కలిగి కేసు నమోదు చేద్దామనుకుని పోలీస్ స్టేషన్కు వెళ్తే రక్షించాల్సిన వారే రాక్షసులుగా మారి లైంగికంగా వేధిస్తున్నారు. వారు చెప్పింది వినకపోతే ఇతర కేసుల్లో ఇరికిస్తాను అంటూ వాళ్లను భయపెట్టి నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం చాలానే గమనించాం. ఇప్పుడు అలాంటి కోపకు సంబంధించిన ఒక ఘటన మన ముందుకు వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వస్తే, ఒక పోలీస్ అధికారి ఒక స్టేషన్కు వచ్చిన మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన పంజాబ్లో వెలుగులోకి వచ్చింది. హితేష్ కుమార్ తన భార్యతో కలిసి బండి మీద బయటకు వెళ్ళి మరలా తిరిగి వస్తున్న దారిలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వీరిని పోలీసులు గమనించగా బండిని ఆపారు. పత్రాలను చూపించాలని హితేష్ను అడిగారు. హితేష్ పత్రాలు చూపిస్తుండగా ఎస్ఐ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడాడు. ఆ తర్వాత అది కాస్త గొడవకు దారితీసింది. దీంతో మహిళ భయపడిపోయి తన బంధువులకు ఫోన్ చేసి వివరించింది. దీంతో వారు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట కూడా జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ మహిళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేశాడు. అంతేకాకుండా తన సర్వీస్ రివాల్వర్ తీసి ఒక అతనిపై కాల్పులు కూడా చేశారు. ఆ కాల్పుల్లో హితేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్కు తరలించారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని తెలిపారు. ఇక దానికి సంబంధించిన వీడియోను అక్కడే ఉన్నవారు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపారు. ఇది అలా ఉండగా, ఈ వీడియో ఒక మహిళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అక్కడే ఉన్న మిగతా పోలీసులు అసలు ఏం పట్టనట్టు చూస్తూ ఉండిపోయారు, కానీ ఆపే ప్రయత్నం ఏమాత్రం చేయలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.